వాసనలు మనము ఆపుకుంటాము గురుదేవ, మనం మార్చకుండా మనం చేయకుండా ప్రోత్సహిస్తున్నా మనం ఆపుకుంటాము. కానీ ఒక పాయింట్ లో అవి కూడా ఇప్పుడు ఎట్లయితే మేఘాలు బాగా బరువెక్కి వర్షం కురుస్తా అట్లా అవి బరువెక్కి మళ్ళీ ఇంకా వశం చేస్తుందండి, తప్ప చేస్తే రిలీఫ్ రాదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ టైంలో మన మనసులో ఏం చేయాలి గురుదేవ, మనసులో మన భావాలు ఎట్లుండాలి అండ్ ఎలా చేయాలి అలాంటి అప్పుడు? వివేకం గనక ఉన్నట్లయితే, వివేకం అంటే విచక్షణ జ్ఞానం, ఈ ఆత్మ జ్ఞానం, ఈ రెండు గనక ఉంటేనేమో వాడు నిరభ్యంతరంగా మార్చుకుంటాడు. వివేకం తక్కువగా గనక ఉన్న ఈ జ్ఞానం ఆత్మజ్ఞానం లేకపోయినా వాడు బలవంతంగా మార్చుకోవాలనుకుంటాడు, కానీ మార్చుకోలేనటువంటి పరిస్థితి స్వార్థం ప్రవేశిస్తుంది. కనుక ఒక త్యాగ బుద్ధి, మనం మొట్టమొదటి చెప్తున్నది ఏంటంటే త్యాగే నైకే అమృతత్వ మానసు అన్నారు కదా, ఆ త్యాగ బుద్ధి కనుక లేకపోయినట్లయితే లొంగిపోతాం. ఈ ఒక్కటి ఆ చిన్న తప్పేగా, అది తప్పు కూడా కాదులే, పెద్ద తప్పు కూడా కాదులే, పర్వాలేదులే అనేటువంటి భావన వస్తుంది. అదే నిజంగా విచక్షణ జ్ఞానం కనుక ఉంటే, ఈ కాస్త కాసం కనుక నేను లొంగితే నేను దీని ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాలా అనే విషయం గుర్తుంటే వాడు పొరపాటు చేయండి. అందుకనే ఇందాక ధర్మరాజు సంగతి చెప్పింది, అది అబద్ధమే కాదు కానీ అబద్ధమా అబద్ధం అనేటువంటి ఉద్దేశంతో చెప్పింది. ఆయన అవతల వాడు దాంతో పొరపాటు పడాలని, కాబట్టి దానికోసం ఆయన నరక దర్శనం, బొందితో స్వర్గానికి పోయాడు. కానీ స్వర్గానికి బాగుంది ఎదురుగా దుర్యోధనుడు ఉన్నాడు, పెద్ద సింహాసనం మీద కూర్చొని పరిచారకులందరూ సేవలు చేస్తామంటే ఉన్నాడు, ఆశ్చర్యపోతాడు. ఇదేమిటి, ఇన్ని పాపాలు చేసినటువంటి వాడేమో అదే, నేనేమో ఇన్ని కష్టాలు పడి ధర్మంగా నడుచుకుంటే నాకు ఇదే అని బాధపడతా ఉంటాడు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఏమిటి అని అంటే మరి అటువంటి వాడు కూడా నరక దర్శనం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆ ఒక్క చిన్న తప్పు, దాన్ని కూడా చలం అంటారు. అంటే నిజంగా కాదు, అది ఒక రకమైనటువంటి అంటే నిజాన్నే చెబుతూ దాని అబద్ధం అని అర్థం కావాల. అందుకని ఆయన ఏం చేశాడు, నిజంగా స్వర్గాన్నే చూసి నరకం అనుకున్నాడు. నరకము, నరక బాధలు అనుభవించడం, అక్కడ చెండాల వాసనలు అవన్నీ అనుభవించాడు, కానీ అది నిజంగా స్వర్గం, నరకం కాదు. ఇక్కడేమో నిజమే చెప్పినట్టు చెప్పాడు, కానీ ఆ ద్రోణాచార్యుడికి ఏమో అశుద్ధం సరిపోయాడు అని అనుకున్నాడు. ధర్మరాజు అబద్ధం అంటాడు కదా, అందుకనే ధర్మరాజుని అడిగాడు. తన పక్షంలో అడిగా, శత్రుపక్షంలో వాడిని అడిగాడు, నిజమేనా భీముడు చెబుతున్నాడు అశుద్ధం చచ్చిపోయాడని, నిజమేనా అన్నాడు. అవును నిజమే కుంజరా. కాబట్టి ఒక చిన్న తప్పు కూడా చేస్తే మనం ఫలితాన్ని అనుభవించాలా, అందుకని ఈ అల్పమైనటువంటి జీవితంలో ఈ తప్పు చేసి ఈ డబ్బు సంపాదనకో దేనికో మనం మోసం చేసి ఈ పాపాన్ని మనం మూటగట్టుకొని పోయి దీని ఫలితాన్ని అనుభవించాలనా, లేకపోతే హాయిగా ఈ కొద్దిగా మనకు లేకపోయినా మనమేం బ్రతుకుతాం, హాయిగానే ఉంటాం. కాబట్టి మనం హాయిగా సంతోషంగా ధర్మంగా న్యాయంగా ఉందాం అనుకుందాం, విడెప్పుడైతే అనుకుంటాం, కానీ సమస్య వచ్చినప్పుడు తేడా వచ్చి అప్పుడు ఉండాలి. అంటే అది అసలు విచక్షణ లేకపోతే ఇంకా అసలు ఇంకేమి గడవదు, ఇంకేం చేయలేవేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంత కష్టం అదే. అంటే అంటే ఇంకా చాలా దూరం ఉందన్నమాట, అది మాకు ఇంకా మా టార్గెట్ ఇంకా అంటే ఇది చేయలేకపోతున్నాం కాబట్టి అర్థమవుతుంది గురుదేవ. జంతువులకి పక్షులకి వాటికి వాసన ఎట్టా ఉంటే అట్టే, లోపల నుంచి ప్రేరణ ఎలా వస్తే అలా పనిచేస్తాం, ఇంక వాటికి రెండు ఆలోచన లేదు. మానవుడు మాత్రం ఆలోచించడానికి బుద్ధి ఉంది కాబట్టి ఆలోచించాలి, బుద్ధిన్న ఆలోచించకపోతే వాడు జంతువుతో సమానం.